తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అవినీతిని అరికడతాను రెవెన్యూలను చెప్పడం జరిగింది. ఇప్పటి కూడా ఎలాంటి అవినీతిని అరికట్టలేదు. కానీ ఇక్కడ మనం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించే ఈరోజు వీడియో. నా పేరు వై చెన్నకేశ్వరుడు. సామాజిక కార్యకర్తను, ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. కేసీఆర్ గారికి నమస్కారము, రెవెన్యూ మినిస్టర్ గారికి నమస్కారము, కలెక్టర్ గారికి, ఏసీబీ వాళ్ళకు. ఇలాంటి సంఘటనలన్నీ మా లైఫ్లో కూడా ఉన్నాయి. ఈ సంఘటన కుమరం భీమ జిల్లా చింతల మానేపల్లెలో మనకు వెలుగులోనికి వచ్చింది. ఆ తహసీల్దారు, అక్కడ చింతమానపల్లిలో ఉన్నటువంటి తహసీల్దారు కాజా నియామకము నియమితం డబ్బులు వసూలు చేశాడని చెప్పేసి బదిలీ చేశారు. ఆ బదిలీ చేసేటప్పుడు వేరే దానికి వెళ్ళేటప్పటికి అందరు రైతులు వచ్చి, మేము 10 లక్షల రూపాయలు అందరూ కలిపి ఇచ్చాం, మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగితే, ఆయన వచ్చే నెల ఈ నెల 18వ తారీఖు వరకు రాస్తానని చెప్పేసి చిట్టా రాసి సంతకం పెట్టి ఒక తహసీల్దారు లెటర్ ఇచ్చేసారు వాళ్ళకి. ఇది పోలీసుల సమక్షంలో జరుగుతుంది. ఇది దీన్ని మనము గమనించినట్లయితే అందరూ కనుమతి కావాలి. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు అవినీతి పరులు అని చెప్పడానికి ఇది ఒక పరాకాష్ఠ. ఎందుకంటే పాస్బుక్లు ఇష్యూ, తర్వాత సర్వేలు, తర్వాత రకరకాలైనటువంటి వస్తువులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక ఇబ్బందికరమైన వ్యవస్థ. మనిషిని పీల్చి పిప్పిచ్చేసి వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ వాళ్ళు పనిచేయడానికి ఫిక్స్ చేసుకుంటాడు. విఆర్ఓ కొనుక్కొని, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దారు అంటే నేను అభాండం ఇస్తానని అపార్థం చేసుకోవద్దండి. చూసేవాళ్ళు ఎవరైనా జీవితంలో ఎవరికైనా ఏదైనా ప్రాపర్టీ ఉంటే రెవెన్యూ మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, పోలీస్ సమక్షంలో కొట్లాడైతే వాళ్ళు లిస్ట్ రాపిచ్చేసి ఇప్పిస్తున్నారు. ఇది సర్వసభ్య సమాజము తలవంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ సంఘటన జరగడమే దురదృష్టకరం. లోపల లోపల లంచాలు జరుగుతాయి, కానీ ఇంత బహిర్గతంగా లిస్టు రాయడం, ఆ రాత్రి వచ్చి ఆయన ఫైల్ క్లియర్ చేయాలని చూసుకోవడము, ఫైల్ క్లియర్ కాకపోవడం, ఆయన కలెక్టర్ గారు బదిలీ చేయడం, ఇవన్నీ అయిపోయినాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, కొంత అలసత్వం లేకుండా బీదలకు సాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఆయన గురించి మనం కొద్దిగా విశ్లేషించేద్దాం. వివిధ గ్రామాల నుంచి రైతులు అక్కడ చేరుకొని మా పనులు ఏమైనాయి అని పట్టుబట్టారు. పట్టుబడితే అక్కడ ఏమన్నాడు, ఒక్కొక్క రైతు నుంచి దాదాపుగా 10,000 రూపాయలు 70,000 వరకు వాళ్ళు వసూలు చేసినట్టు తెలిసిపోయింది. విషయం తెలుసుకున్న ఇదంతా తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగారు. ఆందోళన అదుపు చేయడానికి వచ్చారు పోలీసు వాళ్ళు. అదుపు చేసడానికి చేసి ఎవరెవరు ఎంత ఇస్తారు, ఎంత తీసుకున్నారు అనేది ఒక కాగితం మీద రాసి 18వ తేదీ తిరిగి చెల్లిస్తానని సంతకం చేసి ఆయన శాంతించి వెళ్ళిపోయాడు. ఇది హృదయ ఉదారకమైనటువంటి సంఘటన. రైతులు కూలి పనులు చేసుకొని వ్యవసాయానికి చేసుకొని ఆ వ్యవసాయంలో ఎన్నో నానా కష్టాలు పడుతుంటే రైతుల దగ్గర లంచాలు తీసుకోవడం ఎంతవరకు సమభో సభ్య సమాజానికి. నేను రైతులైతే నమస్కరిస్తున్నాను, మేధావులారా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటూ, తెలుగుకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల్లో ఏవైన పరిస్థితులు ఉండనే ఉన్నాయి. మేము ఇప్పుడు ఈరోజు కూడా మేము ఒక రైతు గురించి ఆందోళన కలిగించడానికి ఆయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దాని యొక్క సారాంశం కూడా మేము మాట్లాడుతాను. సామాజిక కార్యకర్తం కాబట్టి నేను గౌరవ సీఎం జగన్ గారికి, సీఎం గారికి, ఏపీ అమరావతి ఏపీ గౌరవనీయులైన సీఎం గారికి నమస్కరించి రాయటమనగా, నా పేరు వైచన్ హస్కోట ఆదిమూర్తి అని చెప్పేసి ఆయనంతా రాయడం జరిగింది. ఆన్లైన్లో పాస్బుక్ ఎక్కాడు.
5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి తిప్పుతున్నారు. దానికి మనం ఏం చేయాలనేది, ఏ వ్యవస్థను మార్పు ఎలా తేవాలనేది కూడా అర్థం కాకుండా ఉంది. కాబట్టి దయచేసి ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ కొద్దిగా అవినీతిని తగ్గియండి, తెలంగాణలో చాలా జరుగుతుందని ఇస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, ధన్యవాదాలు.